ఫ్రెండ్స్, ఇండియాలో అన్నిటికంటే ప్రాబ్లమాటిక్ ప్రాబ్లం ఏంటో చెప్పండి. లంచం, పేదరికం, భిన్నత్వంలో ఏకత్వం, సార్వ బహుమాధికారం, సౌభ్రాతత్వం ఇవేవీ కావు. ఇండియాలో అన్నిటికంటే మెయిన్ ప్రాబ్లం ఎవడు పడితే వాడు వచ్చి రోడ్ల మీద సుసుబోసి పోతా ఉంటారు. రోడ్ల మీద పెద్ద పెద్ద గోడలు కనిపిస్తే చాలు, దానికోసమే ఏదో కట్టారు అన్నట్టు రాకపోయినా కొంతమంది అక్కడ పోయి దాన్ని తడిపేసి వద్దాం అని అనుకుంటుంటారు. దాంతో చాలా మంది అక్కడ టాయిలెట్ కి వెళ్ళరాదు అని బోర్డులు పెడుతుంటారు. అయినా ఎటువంటి చేంజ్ లేదు. ఈ గోళ తట్టుకోలేక పశ్చిమ బెంగాల్ లోని కొన్ని ప్లేసుల్లో ఇలాంటి బోర్డులు అయితే పెట్టారు. కాకపోతే దాంతో పాటు ఇంకో ఇలాంటి బోర్డులు కూడా పెట్టారు. దీని మీనింగ్ ఏంటో మీకు అర్థం అవుతుందిగా. ఇక్కడ గాని పోసాయనుకోండి, వీడియో తీసి యూట్యూబ్ లో లైవ్ పెట్టి మిమ్మల్ని ఫేమస్ చేసేస్తాం అని చెప్తున్నారు. కావాలంటే చూసుకోండి, అక్కడ డీటెయిల్ గా వన్ బై వన్ స్టెప్ లో పెట్టారు. స్టెప్ వన్, గోడ కనిపించగానే వచ్చేసే మహానుభావులు. స్టెప్ టూ, జూమ్ చేసి వీడియో తీసే సీసీటీవీ కెమెరా. స్టెప్ త్రీ, ఇది మెయిన్ ఘట్టం, ఇది మొత్తం యూట్యూబ్ లో లైవ్ లో లైవ్ షో వేస్తాం. ఇలాంటి సైన్ బోర్డులు ఉంటే చాలు, సీసీటీవీ కెమెరాలు అక్కడ లేకపోయినా ఇలాంటివి చేయడం మానేస్తారు. ఎంతైనా ఇండియాలో తెలివైన వాళ్ళకి కొదవే లేదు. అయితే ఈ బోర్డుల మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, ఓ పాల ఆలోచించండి. మనం చాలా సార్లు విన్నాం, అదేంటంటే భూమి మీద నుంచి అంతరిక్షంలోకి అలా స్పేస్ లోకి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ చాలా చల్లగా ఉంటుందని చాలా సార్లు విన్నాం. అలాగే చాలా సార్లు చూసాం కూడా, అంటే మూవీస్ లో చూసాం, స్పేస్ లోకి వెళ్ళగానే గడ్డగట్టి చచ్చిపోతాదో అన్నట్టు. కానీ మనం చూసుకుంటే భూమి మీద అంత చల్ల ఉండదు, వేడిగానే ఉంటుంది. అంటే ఆ సూర్యుడు వేడి, ఆ సూర్య కిరణాలు భూమి మీద వచ్చి పడడం వల్ల భూమి మీద అంత చల్లగా ఉండదు. కానీ విషయం ఏంటంటే ఆ సూర్య కిరణాలు, అదే ఆ సూర్యుడు వేడి స్పేస్ లో నుంచే భూమి మీదకి వస్తుంది. అంటే అంతరిక్షంలోకి ట్రావెల్ చేసి ఆ తర్వాతే కదా భూమి మీద వచ్చేది. అలాంటప్పుడు స్పేస్ లో ఎందుకు చలేస్తుంది, భూమి మీద రాగానే వేడిగా ఉంటుంది? దీని ఆన్సర్ మనందరికీ తెలుసు. అంటే అది తెలిసి ఉండేది 6th క్లాస్ లో జనరల్ సైన్స్ క్లాస్ లో, అదే సామాన్య శాస్త్రం క్లాస్ లో వేరుశెనగపప్పు బెల్లం గడ్డ తినే టైంలో అప్పుడప్పుడైనా అలా నల్ల బోర్డుని చూసుంటే మనకి తెలిసి ఉండేది. అంటే అది నేను కూడా అప్పుడు వినలేదనుకోండి, దరిద్రుడు నా పక్కనోడు బెల్లం గడ్డ చిన్న మొక్క కూడా ఇచ్చేవాడు కాదు నాకు. ఇంతకీ మన సామాన్య శాస్త్ర పంతులు ఏం చెప్పాడంటే సింపుల్, స్పేస్ లో మ్యాటర్ ఉండదు కదా. 6th క్లాస్ లో కాకపోయినా ఏదో క్లాస్ లో వినుంటాం, స్పేస్ లో అసలు ఏమీ ఉండదు, అంతా శూన్యం, అంతా వాక్యూమేగా. దీనివల్ల సూర్యుడు వేడి స్పేస్ లో నుంచి వెళ్తున్నప్పటికీ ఆ వేడిని అబ్జర్వ్ చేసుకోవడానికి అంతరిక్షంలో మ్యాటర్ ఉండదు. అదే భూమి మీద అనుకోండి మొత్తం మ్యాటరే మ్యాటర్. దీనివల్ల ఇక్కడ వేడిగా ఉంటది, అక్కడ చల్లగా ఉంటది. ఈ విషయం మీకు 6th క్లాస్ లోనే తెలుసు అంటే కామెంట్స్ చెప్పండి నాకు తెలుసు అని. అక్టోబర్ 2019, స్పెయిన్ లో వాళ్ళ గణతంత్ర దినోత్సవం చేసుకుంటూ ఉన్నారు. అయితే దానికోసం స్పెయిన్ యొక్క కింగ్ క్వీన్ ఇద్దరు వచ్చారు. కొన్ని దేశాలు ఇప్పటికీ కింగ్లు క్వీన్లు ఉన్నారని తెలుసుగా. అయితే దీంట్లో పండగ వచ్చినప్పుడల్లా జబర్దస్త్ టీమ్ వాళ్ళు ప్లాన్ చేసినట్టు వీళ్ళు కూడా రకరకాల ఈవెంట్లు ప్లాన్ చేశారు. అందులోని ఒక ఈవెంట్ ఏంటంటే ఒక విమానం నుంచి దూకేసి పారాచూట్ లో ఎగురుకుంటా వచ్చి వాళ్ళ నేషనల్ ఫ్లాగ్ ని అలా గాల్లో ఎగరేయడం. ఫ్లైట్ నుంచి గాల్లోకి అయితే అద్భుతంగా దూకాడు. అలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ నెమ్మదిగా వచ్చి నేల మీద ల్యాండ్ అవుదాం అనుకున్నాడు. అప్పుడే ఇలా వచ్చి ఏ ధమాల్ అని గుద్దుకొని అక్కడే ఏలాడుతూ ఉండిపోయాడు. పాపం రాజు కూడా అలా చూస్తూ ఉండిపోయాడు. చీచీ, ఎవడో జబర్దస్త్ ఈవెంట్ అన్ని ఇక్కడ ప్లాన్ చేయమని చెప్పింది మీకు. సూపర్ చాలా బాగా చేశాడు, సూపర్. ముందు ఎవడన్నా పోయి దించడా నాయన, అక్కడే ఏలాడుతా ఉన్నాడు. ఇలా ఈవెంట్ లో చాలా అంతరాయాలు వచ్చినప్పటికీ కాసేపటికి సజావుగా సాగిపోయింది. ముందుగా వాళ్ళంతా అక్కడికి వచ్చేసి ఫ్లాగ్ ని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక అరగంట ఆగాక ఆ విన్యాసాలు చేసిన వ్యక్తిని కూడా నెమ్మదిగా దింపేశారు. ఈ విధంగా వాళ్ళ దీపావళి ఈవెంట్ నెమ్మదిగా కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్, చలికాలం వచ్చేసింది. ఇది వచ్చినప్పుడల్లా ఇంకోటి వచ్చి మనల్ని హత్తుకుంటూ ఉంటది. దానికి మనకి మధ్య జన్మ జన్మల సంబంధం ఏదో ఉన్నట్టు అస్సలు వదిలేదు. అదేంటో మీకు తెలుసు, హెయిర్ ఫాల్ ఇష్యూ. అయితే దీనికోసం నా దగ్గర ఒక బెస్ట్ సొల్యూషన్ ఉంది, అదే ఉస్త్రా హెయిర్ గ్రోత్ విటలైజర్. ఇందులో మన కోసం 33 వైటల్ న్యూట్రియంట్స్ ఉన్నాయి. అలాగే చాలా కంపెనీస్ వాడే SLS ఇంకా పారాబెన్ అనే హార్మ్ఫుల్ కెమికల్స్ ఇందులో అస్సలు ఉండవు. ముందుగా మనం ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. రెడ్ ఎంజైల్, దీన్ని స్విస్ సైంటిస్టులు డెవలప్ చేశారు. అంతేకాకుండా ఇది మన హెయిర్ గ్రోత్ ని బూస్ట్ చేస్తుందని సైంటిఫికల్ గా ప్రూవ్ చేయబడింది. సాపల్మెటో హెర్బల్ ట్రీట్మెంట్ లో హెయిర్ లాస్ కి ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడి. ఒమేగా 3 అండ్ ఒమేగా 6, ఇది మన హెయిర్ రూట్స్ ని హెల్దీగా ఉండేటట్టు చూస్తాయి. హెయిర్ న్యూట్రిషన్ కోసం 7 విటమిన్ సప్లిమెంట్స్, అలాగే హెయిర్ గ్రే అవ్వకుండా ఫైట్ చేసే విధంగా 3 మినరల్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్ వాడితే హెయిర్ గ్రోత్ కి మంచి బూస్ట్ వస్తుంది, అలాగే మన హెయిర్ ఫాల్ తో ఫైట్ చేస్తుంది. మామూలుగా వచ్చేదానికంటే హెయిర్ గ్రే ఇంకా లేట్ గా వస్తుంది. అలాగే మన ఫ్రిడ్జ్ రిమూవ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది వాడడం చాలా సింపుల్. ముందుగా మీకు సరిపడే క్వాంటిటీని మీ చేతిలో తీసుకోండి. నెక్స్ట్ దీన్ని మీ హెయిర్ కి అలాగే మీ స్కాల్ప్ కి 2 మినిట్స్ పాటు మసాజ్ చేయండి. దీన్ని డే లో ఏ టైమ్ లో అయినా వాడుకోవచ్చు. ఇది మీకు స్టిక్కీనెస్ గా గానీ ఆయిలీనెస్ గా గానీ అస్సలు అనిపించదు. దీన్ని మన హెయిర్ చాలా ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలదు. నార్మల్ గా దీనికి కొంచెం టైం పడుతుంది. ఉస్త్రా విజిబుల్ రిజల్ట్ ని బట్టి చూస్తే 90 డేస్ దీన్ని రెగ్యులర్ గా యూజ్ చేస్తే మనం ఎక్స్పెక్ట్ చేయలేని రిజల్ట్ మనకు కనిపిస్తాయి. ఈ ప్రొడక్ట్ మనకి ఉస్త్రా.com లో అవైలబుల్ లో ఉంది. దీనిలో మన ఛానల్ కోడ్ ALK20 ఉపయోగిస్తే మీకు ఫ్లాట్ 20% ఆఫ్ వస్తుంది. అలాగే ఈ ప్రొడక్ట్ ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్ లో కూడా అవైలబుల్ లో ఉన్నాయి. దీని లింక్ ఇంకా కోడ్ డిస్క్రిప్షన్ లో పెట్టాను, ఒక్కసారి ట్రై చేసుకోండి, మీరే షాక్ అవుతారు.
ఫ్రెండ్స్ మీ అందరికి గుర్తుందా, అప్పుడప్పుడే అన్ని ఊళ్ళల్లో, దాదాపు చాలా ఊళ్ళల్లో డీమార్ట్లు పెట్టడం స్టార్ట్ చేశారు. సూపర్ మార్కెట్లు అంటే ఏంటో తెలియని ఆ రోజుల్లో డీమార్ట్ లోపలికి దూసిపోయి పైనుంచి కింద దాకా తెగదీగి 5 రూపాయలు 50-50 బిస్కెట్ ప్యాకెట్ ఒకటి కొనుక్కొని బయటకు వచ్చేసేవాళ్ళం. కానీ ఎప్పుడైనా సూపర్ మార్కెట్ డీమార్ట్ లేకపోతే మాల్స్ ఇలాంటి వాటి లోపలికి వెళ్ళినప్పుడు ఏదైనా కొనడానికి వెళ్ళేటప్పుడు ముందుగా మనకి స్టార్టింగ్ లోనే ఇట్లాంటి బుట్టలు ఇచ్చేస్తారు. ఈ బుట్టల్ని బాస్కెట్లు మనం తీసుకుని వెళ్తాం. చెప్పాలంటే నిజానికి ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. అదేంటంటే దాదాపు మనమంతా లోపలికి వెళ్ళి 2 మినిట్స్ మ్యాగీ ప్యాకెట్ ఒకటి కొనుక్కొని బయటకు వచ్చేద్దాం అనుకుంటాం. కానీ అంత పెద్ద బుట్టలో కేవలం ఒక్క మ్యాగీ ప్యాకెట్ వేయడం వల్ల ఇదైతే ఒక ప్యాకెట్ వేసుకుని వెళ్తే ఏం బాగుంటది అని మనకి అనిపిస్తుంది. దాంతో ఏదో ఒకటి ఇంకొన్ని 2 కొనుక్కొని వెళ్తాం. ఇది ఒక గొప్ప మార్కెటింగ్ స్ట్రాటజీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మన లైఫ్లో ఎంతో ముఖ్యమైన ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్ మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే ఏదైనా వ్యక్తి ఒక విషయం మనతో చెప్పినప్పుడు నువ్వు చెప్పిన విషయం నిజంగానే నిజమా అని అడగకూడదు. ఎందుకంటే ఒకవేళ ఆ వ్యక్తి కాన్ఫిడెంట్ గా నిజం చెప్తున్నాడు అనుకోండి, నెక్స్ట్ టైం నుంచి అతనికి ఏమీ చెప్పాలని అనిపించదు. ఒకవేళ ఆ వ్యక్తి మనతో అబద్ధమే చెప్తున్నాడు అనుకోండి, ఇలాంటివి మనం అడిగామనుకోండి, దాదాపు వాళ్ళు మనతో ఇంకా అబద్ధాలే చెప్తూ వస్తారు. ఓకే, నేను చెప్తుంది మన ఫ్రెండ్స్ గురించి కాదు, వాళ్ళైతే వాళ్ళు చెప్పేది వినడమే చాలా ఎక్కువ. దాని మీద కూడా డౌట్ వస్తే ముక్కు మీద కొద్ది నిజమా కాదా అని అడుగుతాం. కానీ నేను చెప్తుంది ఎవరైనా అప్పుడప్పుడే పరిచయమైన వ్యక్తి గురించి. ఇప్పుడు నేను మయన్మార్కి చెందిన ఒక చింత వింత బొంత కాదు ఒకటి చెప్తాను. నై పియడవు. ఇది మయన్మార్ యొక్క కొత్త క్యాపిటల్ సిటీ. మొదట్లో ఇక్కడ అసలు ఏమీ ఉండేవి కాదు, జస్ట్ ఇది ఒక ఖాళీగా ఉన్న పెద్ద ప్లేస్ అంతే. అంటే 30 ఏళ్ల క్రితం జనాలు 1-2కు మాత్రమే ఉపయోగించే ఒక పెద్ద ఖాళీ ప్లేస్. 1990లో దీన్ని కట్టడం స్టార్ట్ చేసి 2015 కల్లా కట్టిపడేశారు. ఇంత పెద్ద క్యాపిటల్ ని ఇలా కట్టిపడేశారు. 2005లో ఈ మయన్మార్ ప్రెసిడెంట్ అందరికి చెప్పాడు, మనం ఒక కొత్త క్యాపిటల్ ని కట్టబోతున్నాం అని. కానీ ఎక్కడ కడుతున్నారు, ఎలా కడుతున్నారు, ఎందుకు కడుతున్నారు, ఏం కడుతున్నారు అసలు ఏమి చెప్పలేదు. అదేంటండి అని అంటే సర్ప్రైజ్ అని అన్నాడు. సరే సావని చెప్పి జనాలు కూడా దాని గురించి మొత్తం మర్చిపోయారు. ఈ క్యాపిటల్ సిటీ అన్ని సిటీస్ కి చాలా దూరంగా మయన్మార్ కి మధ్యలో ఉంటది. వీళ్ళ పాత క్యాపిటల్ సముద్రానికి దగ్గరగా ఉంటది. అప్పట్లో దీన్ని బ్రిటిష్ వాళ్ళు పాలించేవాళ్ళు కాబట్టి వాళ్ళకు అనుగుణంగా సముద్రానికి దగ్గరలో కట్టించుకున్నారు. అందుకే ఇప్పటి వాళ్ళ రాజకీయ నాయకులు ఈ క్యాపిటల్ ని అక్కడి నుంచి తీసేసి మధ్యలో పెట్టాలని అనుకున్నారు. ఈ కొత్త రాజధాని పాత రాజధానికి కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉంటది. ఈ కొత్త రాజధాని కట్టడానికి గవర్నమెంట్ 28,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ రాజధానిలో బాగా పెద్ద పెద్ద హైవేస్, 100కు పైగా బాగా పెద్ద పెద్ద లగ్జరీ హోటల్స్, గాల్ఫ్ కోర్సులని, గేమ్ స్టేడియంలని, మ్యూజియంలని, దీంతో పాటు 99 అడుగుల ఎత్తున్న ల్యాండ్ మార్క్ లాంటి ఒక కట్టడాన్ని. మామూలుగా అయితే ఇది మయన్మార్ యొక్క వరల్డ్ క్యాపిటల్ లో కూడా ఉంది. సేమ్ ఇలాంటి దాన్ని ఇక్కడ కూడా కట్టారు. ఇలా అక్కడ లేదంటూ లేదు, అన్ని ఉన్నాయి కానీ ఒకే ఒక్కటి మిస్ అయింది. అదేంటో మీకు అర్థమయ్యే ఉంటది. అదేంటో తెలుసుగా, అక్కడ చూడండి, అక్కడ ఒక్కడే పోతున్నాడు. అదే ప్రాబ్లం, అక్కడ జనాలే లేదు. అక్కడ అలాంటి కొంతమంది జనాలే తప్ప సిటీ మొత్తం మీద అసలు జనాలే లేదు. ఈ సిటీ కట్టక ముందు చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న విలేజ్ వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు. అది కూడా చాలా తక్కువ మంది. మొత్తం అంతా సీక్రెట్ గా ఏదో సీక్రెట్ మిషన్ ఏదో చేస్తున్నట్టు మొత్తం కట్టిపడేశాడు. కట్టాక సడన్ గా అనౌన్స్ చేశాడు, అదిగో అదే మన రాజధాని, అందరు తట్టాబుట్టా సర్దుకుని అక్కడికి వెళ్ళిపోండి అని. అదేమైనా పిక్నిక్ స్పాట చెప్పగానే వెళ్ళి చూసి వచ్చేయడానికి. పాత రాజధానిలో కొన్ని కోట్ల మంది సంవత్సరాల నుంచి అక్కడే ఉంటూ వచ్చారు. ఇప్పుడు సడన్ గా మీ పెట్టే బేడ బొక్క బొల్లి సర్దుకుని అక్కడికి వచ్చేయండి అంటే వాళ్ళు సడన్ గా అక్కడికి ఎలా వస్తారు, వచ్చి అక్కడ ఏం చేస్తారు? ఇక్కడ ఇంత పెద్ద పెద్ద మంచి కట్టిస్తున్నారు కదా, అయినా వీళ్ళు మెయిన్ గా ఎందుకు వెళ్ళట్లేదంటే ఇక్కడ మెయిన్ గా చేయడానికి పనేం లేదు. పెద్ద పెద్ద స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఏమీ లేవు. ఇప్పుడు వాళ్ళ ప్రెసిడెంట్ అంత పెద్ద రాజధాని కట్టాడు కదా అని చెప్పి అక్కడ వచ్చున్నాయి అనుకోండి, ఆడ రోడ్ల మీద కూర్చొని అప్పటిదప్పటి తాండి అని ఆడుకోవడం తప్ప వాళ్ళకి ఏ పని ఉండదు. అక్కడికి వస్తే వాళ్ళు చేయడానికి జాబ్ కావాలి, తినడానికి ఫుడ్ కావాలి. దీంతో అక్కడికి అసలు ఎవ్వరు రావడమే మానేశారు. దాంతో ఇది చూడడానికి ఒక పెద్ద దయ్యాల కొంపలా అయిపోయింది. ఎప్పుడో అడపాదడపా వచ్చే 1-2 కార్లు, ఆ సిటీ మొత్తం బస్సు సర్వీస్ ప్రొవైడ్ చేసే ఒకే ఒక బుడ్డ బస్సు, ఇవి తప్ప అక్కడ ఏమీ లేవు. ఇప్పుడు అది జాంబీ సినిమాకి అతికించుకోవడానికి తప్ప దేనికి పనికి వచ్చేట్టుగా లేదు. అక్కడ ఎయిర్పోర్ట్ పైనుంచి లుక్ చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. కాకపోతే ఎయిర్పోర్ట్ ని జనాలు బాగానే వాడతారు. అంటే అది కూడా బాగా బిజీగా ఉన్న రోజుల్లో గట్టిగా 12-13 మంది వాడతారు. విషయం ఏంటంటే ప్రస్తుతానికి మయన్మార్ యొక్క మెయిన్ క్యాపిటల్ అయితే ఇదే, ఆ పాత క్యాపిటల్ కాదు. నాకు తెలిసి జనాలు ఇక్కడ తీసుకొని రావడానికి ఒకే ఒక ఛాన్స్ ఉంది, ఫ్రీగా వెకేషన్ అని చెప్పి జనాలు బస్సులు ఎక్కించి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడమే. అప్పుడు తప్ప జనాలు ఇక్కడికి వచ్చే ఛాన్సే లేదు. నాకైతే ఇక్కడికి వెకేషన్ ఖచ్చితంగా వెళ్ళాలి. మీకేమనిపిస్తుందో కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, మనలో చాలా మందికి నార్త్ ఇండియా అని చెప్పగానే గుర్తొచ్చే విషయం ఏంటి, నాకైతే అలా ఎక్స్ట్రాడినరీగా కలర్ఫుల్ ఆర్ట్లు ఇంకా డ్రాయింగ్ తో నిండి ఉన్న ఆ నార్త్ ఇండియా నుంచి వచ్చే ఆ ట్రైన్లే గుర్తొస్తాయి. చిన్నప్పుడైతే నాకు అర్థమయ్యేదే కాదు, ట్రైన్ మీద అలా గ్రీన్ కలర్ పెయింట్ వేసినప్పుడు దానిలో మధ్య మధ్యలో ఇలాంటి రెడ్ రెడ్ గా డ్రాయింగ్ ఎందుకు వేస్తున్నారని. కానీ కాలం అలా గడిచే కొద్దీ నాకు తెలిసింది ఏంటంటే అదంతా మన నార్త్ అన్నదమ్ముల యొక్క తుపుక్ తుపుక్ పాన్ పదార్థుల ఎఫెక్ట్ అని. గప్పుడే తెలిసింది ఇవన్నీ వాళ్ళ నోట్లోకి వెళ్ళి వచ్చిన పాత్రలు సన్నివేశాలు బొమ్మలే అని. కానీ మీకు ఆ విషయం తెలుసా, వీళ్ళు తిని ఊసేసి ఈ పాన్ల వల్లే ఇండియన్ రైల్వేస్ కి ఈ ట్రైన్స్ ని క్లీన్ చేయడానికి వాళ్ళకి 1200 కోట్లు, అంటే మన ఇండియన్ రైల్వేకి 1200 కోట్లు ఖర్చు అవుతుందంట. వీళ్ళు ట్రైన్ మీద వేసే ఆ పాన్ డ్రాయింగ్ ని క్లీన్ చేయడానికి మామూలుగా కంటే 4 గింతల నీళ్లు ఎక్కువ ఖర్చు అవుతాయి. ఈ మన సోదరులు పాన్ పదార్థాలను రైలు మీద వేయడం ఆపేసారనుకోండి, మన ఇండియన్ రైల్వే ఈ రైల్స్ అన్నింటినీ కేవలం 400 కోట్లతోనే క్లీన్ చేసేసిద్దంట.
ఫ్రెండ్స్ ఒక మహానుభావుడు ఏం చెప్పాడంటే ఇద్దరు మహానుభావులు కొట్టుకునేటప్పుడు మధ్యలోకి వెళ్తే మన మొహాలు పగిలిపోతాయని చెప్పాడు. ఇప్పుడు మనం అలాంటి ఇద్దరు భారత మహిళా శక్తుల్ని చూడబోతున్నాం. ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకునేటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఇక్కడ ఈ పక్క పక్క ఆంటీ వాళ్ళని చూడండి. పొద్దున్న ఇటు పక్క ఆంటీ బయటకు వచ్చి చూస్తే ఈ ఆంటీ కంటే ముందే పక్కింటి ఆంటీ ముగ్గేసేసి కూర్చొని ఉంది. నాకంటే ముందే ముగ్గేస్తామంటే అని చెప్పి చీపుతో చెత్తంతా ఊడిచేసి వాళ్ళ ఇంటి మీదకి వేసింది. కానీ ఇండియా నీళ్లు తాకి ఉడుక రక్తంతో ఉన్న ఆంటీ సైలెంట్ గా ఉంటదా? ఈవిడ కూడా వాళ్ళ ఇంటి చెత్త మొత్తం ఊడిచేసి ఈవిడ మీదకి వేయడం స్టార్ట్ చేసింది. ఇలా చెత్త ఒక మీద ఒక వేసుకుంటూ మొత్తం చెత్త చెత్త చేస్తా ఉన్నారు. కానీ ఇలా ఎంతసేపు అని చెత్త చేస్తారు. దాంతో కోపం ఎక్కువైపోయిన ఈ ఆంటీ ఎదురింటోడు కష్టపడి కట్టుకున్న ఇంటి యొక్క గోడల పెచ్చు మొత్తం పీకేసి ఈ ఆంటీ మీదకి వేయడం స్టార్ట్ చేసింది. పెచ్చులన్నీ అయిపోయాక ఇంటి ఇటుకలన్నీ పీకేయడం స్టార్ట్ చేసింది. కాసేపటికి ఆ గోడకు బొక్కబడిపోయి ఆ సగం గోడ ఊడిపోయింది. ఇప్పుడు ఆంటీ వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లారు. రౌండ్ నెంబర్ 3 వాళ్ళ ఇంటి ముందున్న కాలంలో చేతులు పెట్టేసి అందులో చెత్తంతా తీసి ఒక మీద ఒక వేయడం స్టార్ట్ చేశారు. ఈ విధంగా అక్కడ అంతా చెత్త చెత్త అవుతుంది. మనకు బాగా నచ్చేది అది కాబట్టి దాన్ని చూడడానికి జనాలు ఎక్కడెక్కడ నుంచో ట్రాక్టర్లు వేసుకొని వచ్చి చూస్తున్నట్టున్నారు. పాపం ఇక్కడ నుంచున్నాడు చూడండి, ఆ ఇంట్లో వాడే అనుకుంటా. పాపం ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఒక కరెంట్ స్తంభంలా నుంచుని పోయాడు. నాకు తెలిసి ఇందాక చెప్పిన మహానుభావుడు ఈడీ అయి ఉంటాడు. ఆ టైంలో అన్నిటికంటే తెలివైన పని ఏంటంటే ఏం చేయకుండా అలా స్తంభంలా నుంచోవడమే. లేకపోతే వాళ్ళ మధ్యలో కడితే వాడి బట్టలు నిప్పేసి వాడిని స్తంభానికి ఎలాడదీస్తారు. అంటే ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే అగండి, నచ్చితే లైక్ చేయకుండా వెళ్ళిపోకండి, నేనేం మొహమాట పడను. సిగ్గు లేకుండా లైక్ కామెంట్ చేసేయండి. ఈ వీడియోలో మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. ఇంకా నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటనే కొట్టడం మర్చిపోకండి. అలాగే ఉత్సవాల హెయిర్ గ్రోత్ విటలైజ్ అని మర్చిపోకండి. వీళ్ళు మనకి రకరకాల టెస్టులు చేసి ప్రొడక్ట్ ఇచ్చారు. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. వీళ్ళ వెబ్సైట్ లో మన ప్రోమో కోడ్ వాడితే మీకు ఇంకా తక్కువలో వస్తుంది. సో ఒకసారి ట్రైల్ చూడండి.